ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిని చూస్తున్నారు ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్య ముఖ్యమంత్రిని చూస్తున్నారు అంటే ఎలాంటి ఆడంబరం లేకుండా ఎంతో సింపుల్గా ప్రజల కోసం పనిచేస్తున్న ఒక ముఖ్యమంత్రిని చూస్తున్నారు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతగా ఆయన పొగడాల్సి వచ్చింది అంటే నిన్న విద్యార్థులకు సంబంధించిన స్కూల్ కిట్ల పంపిణీకి సంబంధించి విద్యార్థులకు ఇచ్చే ఆ యూనిఫామ్ కానివ్వండి ఆ బెల్ట్ కానివ్వండి ఆ షూ కానివ్వండి ఇవన్నీ స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించడం నిజానికి ఇప్పటికొచ్చి ముఖ్యమంత్రుల చరిత్రలో నాకు తెలిసి మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా పనిచేసి ఉండడు ఇంత బాధ్యత అంటే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే చిన్నారుల కోసం ఒక స్కూల్ కిట్ అనేది పంపిణీ చేయడమే ఒక పెద్ద గొప్ప విషయం అంటే వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి బెల్ట్ ఇచ్చి టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఉచితంగా ఇవ్వడమే కాకుండా అవన్నీ నాణ్యంగా ఉన్నాయా లేదా ఏదో ప్రభుత్వం ఇచ్చిందే కదా అని చెప్పి ఏదో చీప్ క్వాలిటీ ఇచ్చేసి ఏదో ఆషామాసిగా ఏదో అలా నా మమ అనిపించేసి ప్రభుత్వం కాదు మాది అని చెప్పడానికి అలాంటి ముఖ్యమంత్రి నేను కాదు అని చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మీరు పక్కన చూస్తున్న వీడియో అనమాట ఆయన స్వయంగా ఆ బట్ట క్వాలిటీ ఏంటి ఆ యూనిఫామ్ క్వాలిటీ ఏంటి ఆ షూ కూడా స్వయంగా ఆయన షూని ఎంత చక్కగా పరిశీలిస్తున్నారు అంటే మంచి క్వాలిటీ ఉన్న షూ ఇవ్వాలి బెల్ట్ కూడా చూడండి నాలుగైదు బెల్ట్లు రకాలు అక్కడ వాళ్ళు చూపిస్తుంటే అధికారులు చూపిస్తుంటే అందులో నాణ్యమైన నాణ్యతతో కూడిన క్వాలిటీ ఉన్న బెల్టే ఇవ్వాలి విద్యార్థులకి ఏ మాత్రం ప్రైవేట్ స్కూల్ తగ్గకుండా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యా విద్యాబోధన ఉండాలి అదే విధంగా విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ కిట్ విద్యార్థులకు సంబంధించి కిట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతే క్వాలిటీతో ఉండాలి అనే ఉద్దేశంతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ టై కూడా చూస్తున్నారు ఆ టైలో క్వాలిటీ చూస్తున్నారు అద్భుతంగా ఉండాలి అని చెప్పి ఆ యూనిఫామ్ కలర్ చూస్తున్నారు ఆ క్వాలిటీ చూస్తున్నారు ప్రతిదీ కూడా ఆయన చేతితో స్వయంగా పట్టుకొని చేతితో చూసి మరి ఇవ్వడం అంటే అది అంత ఆషామాష వ్యవహారం కాదు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాలి ఈ విషయంలో ఎక్కడ తగ్గే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి అంటే ఏదో ఇచ్చామా వచ్చామా వెళ్ళామా ప్రకటించేసామా మేము ఒక పదకొండు వందల యాభై రూపాయలకి ఇటు ఉచితంగా ఇచ్చేసాం లేదంటే పదమూడు వందలు ఇలా ఇచ్చేసాం పదిహేను వేలు అమ్మఒడికి ఇచ్చేసాం ఇలా చెప్పుకొని ప్రభుత్వం ఇది కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుక్షణం ప్రతి ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనం ఇంతకు మించి ఇంతకు మించి ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇదే ఛానల్లో నేను పెట్టడం జరిగింది ఒక చిన్న పాప చెప్తోంది అందరి ముందు ఇంతకు మించిన ముఖ్యమంత్రి మనకి ఇంకా ఎవరు కావాలి ఎన్నిసార్లైనా మళ్ళీ జగన్ అనే ముఖ్యమంత్రిగా రావాలి అని ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు ఇలాంటి ఎంత కేరుగా ఎంత బాధ్యతగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలనిపిస్తుంది ప్రతి విద్యార్థి అదే కోరుకుంటారు అనడానికి నిదర్శనమే ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి